గర్భవతులైన స్త్రీలు ప్రసవం వచ్చిందంటే సచ్చినట్టు వాళ్ళ పేదవాళ్ళైనా సరే ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది. ఈరోజు కేసీఆర్ కిట్ అని ఒక చిన్న ఇన్పుట్ ద్వారా వాళ్ళకు 10,000 12,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగిపోయినాయి. గతంలో 30% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంటే ఇవాళ 70% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతూ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలకు ముప్పు తప్పుతూ ఉంది, ఆరోగ్యాలు బాగుంటూ ఉన్నాయి. అనవసరమైనటువంటి అబార్షన్లు కానీ దుర్మార్గపూరితమైన చర్యలు కానీ జరగడం లేదు. సమాజాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నాం. అట్లే ఈరోజు మనం ఐఎంఆర్ తగ్గింది, ఎంఎంఆర్ తగ్గింది, అనేక సూచనలలో మనం ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరినీ కూడా వైద్యులను, వైద్యశాఖ మంత్రి గారిని, సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే మీ పిఆర్ బాగా పెరగాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీ ప్లానింగ్ బాగుండాలి. మనం గొప్పగా హాస్పిటల్ ఇప్పుడు కట్టుకుంటా ఉన్నాం, చాలా కట్టుకుంటున్నాం. మంత్రి గారు చెప్పినారు, వరంగల్లో అయితే ప్రపంచం లెక్క లేనంత గొప్ప హాస్పిటల్ కడతా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి హాస్పిటల్ అక్కడ వస్తూ ఉంది, ఒక మెడికల్ సిటీ లాగా వస్తూ ఉంది. నిమ్స్ కూడా పాత నిమ్స్లో కేవలం 900 పడకలు ఉండేవి, వీరప్ప గారు చెప్పినారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని 1500 పడకలు తీసుకొని పోయినాం. అదేవిధంగా ఇలా నిమ్స్లో గతంలో ఉన్న పాత నిమ్స్ కంటే ఎక్కువ ఉండేటట్టు మరొక 2000 పడకల కోసం మళ్ళీ మనం కట్టుకుంటా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ టాప్ హాస్పిటల్స్ టిమ్స్ కింద కట్టుకుంటా ఉన్నాం. ఇవి కట్టుకుంటూ పోవడం కాదు, ఇక్కడ అందవలసినటువంటి ఉత్తమమైన సేవలు, విదేశాలకు పోవలసిన అవసరం లేకుండా ఇక్కడనే చికిత్స జరిగే పద్ధతులు, టెలిమెడిసిన్ బాగా వినియోగించడం, వీటన్నిటిని కూడా వీటి సమాహారంగా అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మేము ఇంత పెరిగినామని గొప్పగా ఫీల్ అయ్యి రిలాక్స్ అయ్యి కూర్చుంటే కాదు, అందరూ కూడా దయచేసి కమిట్మెంట్తోని టువార్డ్స్ ద పీపుల్ ఇంకా కూడా ఏం చేయగలుగుతాం, ఇంకా బెటర్ ఏముంటుంది. ఎందుకంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్. ఒక ఎక్సలెన్స్ పోవాలని క్వెస్ట్ ఉంటుంది, ఆ ఎక్సలెన్స్ని టచ్ చేస్తాం మనం. బట్ స్టిల్ సమ్ మోర్ ఎక్సలెన్స్ రిమైన్స్, అంటే క్వెస్ట్ కంటిన్యూస్. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్వేస్ కంటిన్యూస్, రిఫార్మ్ ఆల్సో ఆల్వేస్ కంటిన్యూస్. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, మీరందరూ నిపుణులు, మీకుండే నాలెడ్జ్ మాకుండదు వైద్య శాస్త్రంలో, కాబట్టి ఉత్తమోత్తమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించబడడానికి. కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా మా వైద్య శాఖ ఉంది, మా ప్రభుత్వ వైద్య శాఖ మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి నిజంగా కూడా అట్లే కాపాడినాం. కరోనా టైంలో నేను కల్లారా చూసినాను, ప్రైవేట్ హాస్పిటల్లు లక్షల లక్షల ఫీజులు తీసుకునే హాస్పిటళ్ళు, పేషెంట్ కండిషన్ విషమిస్తే గాంధీ దవాఖానకు పంపించే వాళ్ళని కరోనా పేషెంట్లు. కానీ మన గాంధీ వైద్యులు ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళని కాపాడినారు అక్కడ డాక్టర్ రాజారావు గారు. నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. ఆ అద్భుతమైన సేవలు అందించి చివరి నిమిషాలుగా స్వస్థడో భత్రడో స్టేజ్లో వచ్చిన పేషెంట్ను కూడా బతికించింది మన గాంధీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి నర్సులు, ఆ సిబ్బంది, ఆ డాక్టర్లు, వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ద కైండ్ ఆఫ్ సర్వీస్ యూ హ్యావ్ డెలివర్డ్ దట్ హాజ్ ఇంప్రూవ్డ్ ది స్టేటస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఆ విధంగా గొప్ప పని చేసినారు, జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒళ్ళు జలదరిచ్చేటువంటి మంచి పనులు చేసినారు. అదేవిధంగా ప్రివెన్షన్ గురించి తీసుకోవాల్సిన చర్యలు, క్వారంటైన్ చేయాల్సిన సందర్భాలు ఏం చేయాలనే చర్యలు, ఆ రకమైన కొత్త కొత్త వైద్య విధానం పుంతలు దొక్కుతున్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం కూడా దాన్నంతా కూడా అర్థం చేసుకొని మనకున్న గ్రామాలు, మండలాలు, జిల్లాలు, తాలూకాలు కండిషన్స్ కూడా మనం స్టడీ చేసి అక్కడుండే విండ్ వెలాసిటీసు, అక్కడ వచ్చే జబ్బులు, ప్రత్యేకతలు గుర్తించి ఐడెంటిఫై చేసి ఇంకా ముందుకు పోయే విధంగా ప్లానింగ్ ఉండాలి. పిఆర్ బాగా పెరగాలి వైద్య శాఖకు. మీ మీద ఏదైతే పనిచేస్తలేరు అనే బదనాం ఉందో అది తెలుగుపై వైద్య శాఖనే నంబర్ వన్ ఉంది మన గవర్నమెంట్లో అని చెప్పే విధంగా మీరు ఎదగాలని చెప్పి మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరినీ మరొక్కసారి మీరు సాధించిన విజయాలకు మనస్ఫూర్తిగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా కంగ్రాచులేట్ చేస్తూ మీ అందరికీ మరొక్కసారి దశాబ్ది ఉత్సవాల అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను.